కోవూర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డు కేసు ఫైళ్లను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు అరికట్టడం గురించి పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. సో ఇది ఒక రెగ్యులర్ పోలీస్ స్టేషన్ విజిట్. సో ఇక్కడ కొన్ని ర్యాండమ్గా కొన్ని సీడీ ఫైల్స్, గ్రేవ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, మర్డర్ కేసెస్ కొన్ని, కొన్ని పోక్సో కేసెస్ కొన్ని ర్యాండమ్గా రివ్యూ చేయడం జరిగింది. సీడీ ఫైల్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉందని చెప్పేసి ఎస్పీ గారు, తర్వాత యాక్చువల్ ఎస్పీ గారు కూడా కొన్ని సీడీ ఫైల్స్ ఉండడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ అంతా కూడా, సీడీ ఫైల్స్ అంతా కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఈస్ డూయింగ్ వెల్ యాజ్ పర్ రికార్డ్ వర్క్. తర్వాత ఇక్కడ ఎంతమంది రౌడీ షీటర్స్ ఇంకా ఉన్నాయో డేటా అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత మెన్తో కూడా మాట్లాడడం జరిగింది. సో బేసిక్గా రౌడీ షీటర్స్ వాళ్ళ కేటగిరీస్ చేయడం, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, సో వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే క్రైమ్ ఎక్కువ పెరిగిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం గుంటూరు జిల్లాలో కొన్ని క్రైమ్స్ రిపోర్ట్ అయినాయి. సో అవన్నిటికి కూడా కారణాలు, తర్వాత మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగిన సంఘటనలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఉమెన్ సెక్యూరిటీ, దానికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్, రెస్పాన్స్ టైము, తర్వాత మనకు పాత కేసెస్లో జరిగినటువంటివి కూడా చెప్పడం జరిగింది. గుంటూరులో, తర్వాత నా పల్నాడులో జరిగిన కేసెస్ కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టైం ఉండాలా, జ్యూరిస్డిక్షన్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, జీరో ఎఫ్ఐఆర్ కెన్ బి రిజిస్టర్డ్ ఇన్ ఎనీవేర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్. తర్వాత ఇవన్నీ కూడా చెప్పి జీరో ఎఫ్ఐఆర్ కూడా చెప్పడం జరిగింది. ఇది కాకుండా మహిళా పోలీసులు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రివెంటివ్ వర్క్ ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ గ్రామాల్లో ఉండి అవన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అడుగుతుంది. తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్, ఏదైనా ప్రివెన్షన్ వర్క్ ఏదైనా ఉంటా, ఏదైనా అక్కడ ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, ఐడి లిక్కర్ కానివ్వండి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు, వాళ్ళ గ్రామాల్లో వస్తే వాళ్ళు కూడా ఎవరు డైరెక్ట్గా ఎస్హెచ్ఓకి చెప్పేటట్టుగా, అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో ఏమైనా ఉన్నా కూడా దిశ డౌన్లోడ్స్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉమెన్ సెక్యూరిటీకి సంబంధించి ప్రోత్సహించి ఎక్కువ మంది మహిళలు దిశ డౌన్లోడ్ చేసేటట్టుగా ఆల్రెడీ వాళ్ళకి ఆ కార్యక్రమం చేస్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మహిళా పోలీసులతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ రొటీన్ విజిట్. సో డిస్కస్ అబౌట్ ఆల్ ద రిలెవెంట్ ఇష్యూస్ ప్రివెంటింగ్ నౌ.